మమ్మ చదువుకుని చాలా తక్కువ, ప్రైమరీతో ఆపేస్తుందమ్మ. బట్ ఒక స్త్రీకి జ్ఞానం ఉంటే ఎంత చెప్పగలదంటానికి రోల్ మోడల్గా చెప్తుంటే మమ్మ నాకు రోల్ మోడల్. ఎందుకంటే రోల్ మోడల్ రీజన్ కూడా చెప్తాను. మా అమ్మ నేను ఇప్పుడు 4వ తరగతిలో 3వ తరగతిలో ఉన్నాను. అంటే మా అమ్మ రోజు దండం పెట్టేది, చీకటి మన బల్బ్ వేయగానే లైట్ స్విచ్ నొక్కాలి ఎట్లేదు అనేది ఎట్లయితే నేను అన్నాను. చాలా రోజులు చూశాను ఎందుకమ్మా ఎవరికి మన దండం పెడుతున్నా, ఏ దేవుడికి అన్నా. దేవుడికి అన్నాను, థామస్ ఆల్వా ఎడిసన్కి అన్నా. నాకు అప్పటిదాకా తెలియదు థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరమ్మా అంటే, మనకి కరెంట్ కనిపెట్టాను మహానుభావుడు ఆయన. ఆయనకి ఎందుకంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన మహానుభావులకి, మన జీవితంలో వెలుగు తెచ్చిన మహానుభావులు దండం పెట్టుకున్నాను. నాకు అంటే ఎంత సింపుల్ జ్ఞానం, పెద్ద ఎక్కువ చదువుకోలేదు, చాలా బేసిక్ గ్రాటిట్యూడ్. అంటే నేను అనేది ఇలాంటి వ్యక్తుల్లో చూసినప్పుడు ఎక్కడో పుస్తకాల్లో వెతకక్కర్లా, ఎక్కడో దూరంగా వెతకక్కర్లా, మేబీ ఎదిగే కొద్ది తెలుస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి గొప్ప వాళ్ళు ఉంటారు, మనకి నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక్కసారి మన పరిసరాల్లో వెతకడం చాలా అవసరం, ఎందుకంటే మనకి చాలా గ్రౌండెడ్గా ఉంటాం. ఇంత గొప్ప మన కోసం ఇంత కష్టం, అప్పుడు నాకు అనిపించింది మా అమ్మ కష్టం నాకు అప్పుడు అర్థమైందో, మా అమ్మ ఇంత నేర్చుకుంది, ఇంత విఘ్నత ఉంది. కానీ మనందరికీ చులకన అమ్మే కదా అని చెప్పి, కానీ మా అమ్మ తాలు ఇంత విఘ్నత ఉంటుంది ఈ ఊళ్ళో, అందుకు నేను నా తల్లిని అంత గౌరవిస్తాను. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా అంత విలువలు ఉంటాయి మన జీవన కుటుంబాల్లో కూడా వెతకాలి. సో దట్స్ వై ఐ అడ్వైజ్ యూ, అపార్ట్ ఫ్రమ్ ద ఎమినెంట్ పర్సనాలిటీస్ అవుట్ ఆఫ్ అవర్ రీచ్, ఆల్సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ పర్సనాలిటీస్ విత్ ఇన్ అవర్ విసినిటీ అండ్ విత్ ఇన్ అవర్ సరౌండింగ్. అండ్ యూల్ ఫైండ్ లాట్ ఇన్ ఎవ్రీ డేటా. సో నన్ను భీమవరం కాలేజీలో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తుంటే చదువుకోలేక ఈ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ తీసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే నువ్వు ఏం వద్దు ముందు సుఖంగా ఉండని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది మా వదిన. నువ్వేమి కాకపోయినా పర్లేదు కానీ నువ్వు బాగుండాలని చెప్పింది మన, అంటే నన్ను సినిమాలో తీసుకొచ్చింది ఒక పెద్ద ఆవిడ, ఎవరిని సినిమాలో పెట్టండి. అలాగే నాకు ఏది చేసినా ఆడపడుచుల ఆశీస్సులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, తల్లి తల్లి రూపంలో, చెల్లి రూపంలో, ఇంకెవర రకరకాల రూపంలో. మా పిన్నులు కానీ మా అక్క చెల్లెలు కానీ రోడ్డు మీద బయటికి వెళ్తే వాళ్ళు కొంతమంది అబ్బాయిల చేతిలో ఈవిటీసింగ్ గురై వచ్చేది, వాళ్ళు ఏడుపులు ఇవన్నీ నాకు అనిపించాయి, చాలా బాధ వేసేది. కోపం వచ్చేది ఏం చేయలేకపోయావని చిన్నవాడిని, చాలా బాధ ఉండేది. ఒకసారి మా అక్కని నడ్ రోడ్లో ఎవరో అందరు చూస్తుండగా ఒకడైతే చేయి పట్టుకుంటే ఒక రౌడీ, మా అక్క చెప్తుంటే నేను వింటా ఉండిపోయాను. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా అక్క ఏడుపు చూస్తే తర్వాత ఎవరు వచ్చి లాక్కి వెళ్ళిపోయారంట, మనం తీసుకొచ్చేసారు. కానీ నాకు అర్థం కాల ఒక ఆడపిల్ల ఇంట్లోంచి ఒంటరిగా వెళ్తే ఎవరు తోడు లేకుండా ఇంతమంది చూస్తుండగా క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదా అన్న బాధ అనిపించింది. అది నా మనసులో చాలా బలంగా పాతుకుపోయింది ఆ సంఘటన. వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల, ఆ చెల్లెల మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగితే అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు, ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలియదు. ఆ అమ్మాయి అంది, ఆయన డాక్టర్ చెప్పారు, డ్యూటీ డాక్టర్, నేను మిమ్మల్ని స్వప్నిక పిలుస్తుంది సార్. వెళ్ళాను లోపలికి, వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది, మొత్తం తాగలేకపోతుంది, నోటి మాట రావట్లా. అమ్మాయి అంది, ఒకటే అంది, అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరిగినవి కూడా చూడన్నయ్య. నేను ఆ బాధ నేను చూశాను, పాపం ఇంజనీరింగ్ 2వ ఏదో సంవత్సరం చదువుతుంది, పెళ్లి చేసుకుంటుందేమో, పిల్లలు పుడతారేమో, దాంపత్య జీవితం అనుభవించాలేమో, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలేమో, అలాంటి ఆడపిల్ల జీవితం ఛిద్రం అయిపోయింది. భీమరావు వాడ గొడవ అయింది 5 సంవత్సరాల క్రితం, ఇందిరా పార్క్ నేను మాట్లాడింది. అదేంటంటే అది కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల, గాంధీ భవన్ వెనకాల, కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు జనం, పిల్లలు పాపలు 3 తరాలుగా ఉంటున్నారు. నాకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే నేను లోపలికి వెళ్ళి చూశాను, చూస్తే వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించారంటే దాని డెవలప్మెంట్ కోసం కాదంట, కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కొంచెం ప్రాంగణం పెంచుకోవడానికి ఆ బస్తీ కానీ ఎంతమంది ఉంటారో, వేల మంది ఉంటారో, 100ల మంది ఉంటారో తెలియదు కానీ మొత్తం కొట్టేశారు. నేను లోపలికి వెళ్ళాను, ఆ బస్తీ లోపలికి వెళ్ళాను మొత్తం కూల్చేసిన తర్వాత. వెళ్తే అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది, ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది. నేను ఇవన్నీ చూశాను. నిజంగా మీరు వాళ్ళని ఖాళీ చేయించాలి అంటే ఒక దానికి ఒక పర్పస్ ఉండాలి. మీ పార్టీ భవనమే మీరు పెంచుకోవాలంటే మీకు జూబ్లీ హిల్స్ ఖాళీగా ఉంది, మాదాపూర్ ఖాళీగా ఉంది, మొత్తం ఒక హైటెక్ బిల్డింగ్ కట్టుకోండి, ఎవడు కాదంటాడు. మీరు ఎలాగ దోచుకున్నారు కదా, దోచుకోండి, ఆ ఖాళీ స్థలాలను తినండి. కానీ పోయి 100 గజాలు 150 గజాల్లో ఉంటాను ఇళ్ళని, ఒక 4 దశాబ్దాలు ఉంటాను ప్రజలు మీరు ఎలా చేసేస్తారు. అందుకు నా కోపం వచ్చింది. దాంతో ఒకదంతా కూడా కోపం రాలే, ఇంకా వాళ్ళని వేరే చోట పెట్టారు. పెడితే నాకు ఒక తల్లి ఏడుపు గుర్తొచ్చింది. నాకు నేను వెళ్ళాను,
ఎలా ఉందమ్మా మీకు ఇల్లు మార్చారు కదా ఎలా ఉంది మీకు అంటే, సరే అక్కడేమో ఆల్రెడీ అక్కడ ఉంటున్నాను వాళ్ళు రానివట్లా, ఇది మాది మీరు ఇక్కడ రాకూడదు అంటారు. ఆవిడ వయసుకు వచ్చిన కూతురు ఉంది. ఆవిడేముందంటే, చూడయ్యా నాకు నా బిడ్డ స్నానం చేస్తుంటే కొంతమంది కుర్రోళ్ళు వచ్చి చూస్తున్నారు, నేను నా బిడ్డను ఎలా రక్షించుకునేది నాకు తెలియదు అని అంది. అందుకు నాకు బాధ కలిగింది, అందుకు వాళ్ళని అలా తిట్టాను. నాకు అంటే నిజంగా ఖాళీ చేయించవచ్చు, ఖాళీ చేయించాలంటే విధానం ఉంది, అలా కాదు. ఆడపిల్లల మానవులను బయటపెట్టి కాదు. ఆదిలాబాద్ ఒక తాండాకి వెళ్తే క్యాంపెయినింగ్ పాపం మారుమూల అయ్యి గోండు తాండాలు వెళ్తే నాకు అనిపించింది, ఆ మూలకి వెళ్తే వాళ్ళు అడుగుతుంది చాలా దుమ్ము కొట్టుకుపోయినాయి, ఇదన్నీ ఉన్నాయి, వాళ్ళకు ఉందాలు ఏంటి ఏంటి అని అడుగుతుంటే వాళ్ళు నాకు మరాఠీ యాసలు ఉంటాయి, మరాఠీ కలిసి ఉంటుంది గోండు భాష. సో నాకు కొంత మరాఠీ తెలియటం వల్ల వాళ్ళకి మాట్లాడుతుంటే వాళ్ళల్లో ఒక పెద్ద ఆవిడ, అంటే నేను మీలాగా అంత మెడిసిన్ చదువుకోలేదు కాబట్టి నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక పుట్టు గుడ్డు ఒక ఆవిడ, ఒక 60 ఏళ్ళు ఉంటాయేమో, ఆవిడకి కన్ను గుడ్డు లేదు అసలు, కానీ మేబీ కన్ను గుడ్డు లేకపోయినా కన్నీళ్ళు వస్తాయా అంటే, ఆవిడ కన్నీరు కాలుస్తే ఏడుస్తుంది ఏంటంటే, మాకేమొద్దు నీళ్లు తెప్పించావా మాకు, నీళ్లు కావాలండి. ఏంటంటే అన్ని తాండాలు కలిపి ఒకటే ఒక చిన్నపాటి ఒక వాటర్ పాయింట్ ఉంది, అది అందరు కొట్టుకుంటుంటారు, దానికి ప్రభుత్వాలు ఏం చేయవు. సో నాతో పాటు పక్కన ఆ టైం పొలిటికల్ లీడర్స్ అందరూ ఏమన్నారంటే, మన పార్టీ వస్తే అన్ని చేస్తామని చెప్పండి అంటే నాకు అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. నేను చాలా అన్యమనస్కంగా తలాడించేసేది చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే నా ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టారు. వాళ్ళు సఫర్ అవుతుంది, మనం ఇక్కడేమో సుఖాల మధ్యలో ఇంకొంచెం ఎక్స్ట్రా సుఖం కావాలి ఇలా ఉంటే, వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది మాకు ఒక్క నీళ్ళు కావాలి ఇంకేమొద్దు అంటున్నారు. ఏమొద్దు బాబు మాకు కొంచెం నీళ్ళు ఇప్పించు మాకు. ఆ వాటర్ బాటిల్ చూసి నాకు గిల్ట్ వచ్చేసింది, నేను ఎలా తాగలుగుతున్నా నీళ్ళని, వాళ్ళకి ఒకవైపు నీళ్లు లేవని. సో నాకు ఏం చేయాలో తెలియక మనం విన్ అవుతామో గెలుస్తామో లేదో తెలియదు, అసలుగా ఏం ఫ్యూచర్ ఏం తెలియకుండా ముందు నేను చేయగలిగేది ఏం చేయగలను ఆలోచించిన తర్వాత నాకు ఎవరు ఒకరిద్దరు తెలుసుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, మీరు నేను డబ్బులు ఇస్తాను మీరు బోరింగ్ అయిన బోర్ చేయ నీళ్ళ కోసం అని అన్నాను. అక్కడ బోరింగ్ పడితే అప్పుడు దాకా నీళ్లు పడలేదు, నీళ్లు పడినాయి అక్కడ. అండ్ ఈరోజుకి అది నీళ్ళు వస్తూ ఉండాలి. అంటే నేను ఏమంటే ఒక మంచి మనసుతో చేస్తే ప్రకృతి కదులుద్ది, మార్పు వస్తుంది. నా ఫస్ట్ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది ఈ పోరాట యాత్రలో. అరకు వెళ్తే అక్కడ ఒక గిరిజన మహిళ నాకు అనిపించింది. ఏంటమ్మా అంటే నువ్వు ఇది వాళ్ళకి అంటే వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మా ఇంట్లో నేను పిలిచి లాగితే అని చెప్తే వింటాడు అనుకుంటాను, తీసుకెళ్తాను. నా సరే రామ్మా అంటే ఏంటమ్మా అంటే మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు, చూడు మా మేము ఎలాంటి నీళ్ళు తాగుతావు నువ్వు రా అని చెప్పి, ఇల్లు ఎక్కడ అంటే అది ఊరెక్కడ అంటే ఇదే అని చెప్పారు. మెయిన్ రోడ్లోంచి కొంచెం లోపలికి అన్నారు. చూస్తే తీసుకెళ్తే ఎదకమంటే అదే అని చెప్పి ఒక 10 అడుగులు అన్నారు. ఆ 10 అడుగులు కాస్త 1000 అడుగులు అయింది రావట్లేదు, ఇంకెంతవరకు 7 కిలోమీటర్లు నడిపించాను నా సార్. అని ఎందుకు చెప్తున్నాను, రూల్ మోడల్ కనెక్ట్ చేస్తాను. వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక 70 ఏళ్ళు ఉన్నాయి. లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు, ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది, ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను, నేను ఇంకా 2-3 సార్లు పడబోయాను. ఏమ్మా మీరు పడరా అంటే ఇంకా వర్షం లేదు ఆ రోజున, ఎందుకు పడం బాబు పడతాం అని చెప్పి మళ్ళీ నవ్వుకుంటాను, మళ్ళీ ఎందుకు తప్పదు కదా మేము లేచి మళ్ళీ నడవాలని. అలా వెళ్ళి చూస్తే ఆ నీళ్లు అక్కడ ట్యాడ్ పోల్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి, కనిపిస్తున్నాయి పురుగులు, వాటిని వడగట్టుకొని తాగుతారు, ఇది మన నీళ్ళు అన్నారు. ఇది మనం ఉన్న సమాజం, ఇది అక్కడ దూరంగా లేదు. ఆవిడేమో అడిగింది తెలుసు, ఏం లేదు బాబు కొంచెం నీళ్ళు కావాలి మాకు, మంచి నీళ్ళు ఇప్పించు బాబు, ఇంకేం వద్దు. అది కూడా ఇప్పుడు అడగలే, నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా అమ్మ ఊరిని గుర్తుపెట్టు, అందుకు చెప్తున్నాను నీకు. అంటే నాకు ఆవిడ రోల్ మోడల్ ఎందుకు అనిపించిందంటే, ఇన్ని కష్టాలని ఇన్ని సమస్యలు అంటే అంత వయసులో పడిపోతారని పడిపోతాం బాబు, చట్టం ఇబ్బడద్ది కానీ ముందు లేచి వెళ్ళాలి కదా అంటే ఒక కంప్లైంట్ లేదు. ఈరోజు మనకు ఇంట్లో నేను చెప్తాను ఒకసారి, మా చాలామంది చెప్తాను, మన ఏంటి డబ్బున్న జబ్బులు అని చెప్తాను మన ఇంట్లో. అంటే ఏ అన్ని తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఉండడానికి గూడు ఉంది, వెళ్ళడానికి కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీ కష్టాలు తెలియని చెప్తాను ఇంట్లో చాలామంది. మీ కష్టాలు నిజంగా తెలియాలంటే అంత కష్టాలు ఉండి ఈరోజు నాకు నచ్చిన కూర లేదు, నాకు నచ్చింది అలాంటి కంప్లైంట్స్ అయిపోయినాయి మనకి. అలాంటిది వాళ్ళకి వెళ్ళి చూస్తే ఆవిడ బేసిక్ కంప్లైంట్ నాకు నీళ్ళు లేవు, దానికి కూడా ఆవిడ ఒక మాట చెప్పలా, ఒక్క కంప్లైంట్ లేదు ఎవరి మీద. కానీ చిన్న వినేవాడు ఉంటే బాగుండు, నాకు చెప్పినప్పటికీ ఆవిడ నాకు రోల్ మోడల్ అయింది. అలాగే నేను రోల్ మోడల్స్ని రోజు దైనందిక జీవితంలో ఎవ్రీడే లైఫ్లో వెతుకుతాను రోల్ మోడల్. పొద్దున్న లెగవ కానీ పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పని కోసం వారి గుమిగూడి అడ్డాల దగ్గర డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటు చేద్దాం.
జ్ఞానంతో ఎదుర్కోవాలి మనుషుల్ని అని కొన్నిసార్లు కేవలం జ్ఞానం సరిపోదు, శారీరక దారుఢ్యం కూడా ఉండాలి, బలంగా శారీరక శక్తి ఉండాలి. అలాంటిది ఆడపిల్లలకి ఆడపడుచులకి బలమైన ఆత్మరక్షణ ఎదుర్కొనే ధైర్యం కూడా కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, మీకు బలమైన శక్తిని లాగి పెట్టుకుంటే శక్తి కూడా ఉండాలి. అలాంటి శక్తి అంటే మనకి చాలాసార్లు మన దేవతల విగ్రహాలు చూస్తూ ఉంటాం, చూస్తుంటే 5-6 చేతులు 4 చేతులు ఉంటాయి. అది ఎంత జ్ఞానం ఇమిడి ఉంటుందంటే ఒక దాంట్లో అంకుశం లాంటిది ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, కత్తి ఉంటుంది. అంటే ఇవన్నీ ఏమి సూచిస్తాయంటే నువ్వు ఇన్ని మల్టీ డైమెన్షనల్ వ్యక్తి అవ్వాలి సాధించాలంటే. నేను అది చూస్తాను, అందుకు దండం పెడతాను. అంటే నాకు ఆ విగ్రహం ఏం చెప్తుందంటే నువ్వు మల్టీ డైమెన్షనల్ వ్యక్తి అవు, సమాజం అందరికీ ఒకలా ఉండదు. జగతిలో దీపమే వెలుగునా.